హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అప్ టెక్ జాబ్స్ నేను మీ శ్రీశ్రీ నెక్స్ట్ తెలుగు గ్రామర్లో ఉపవిభక్తుల గురించి కానీ తెలుసు దీనికి అనే పేరు కూడా ఉంది ఇలా ఉపవిభక్తుల గురించి ఔపవిభక్తుల గురించి తెలుసుకుందాం అసలు ఉపవిభక్తి లేదా ఔపవిభక్తి అంటే ఏమిటి అంటే ఒక పదానికి విభక్తి ప్రత్యయం చేరడానికి ముందు చేరేటువంటి కొన్ని ప్రత్యయాలు అనేవి ఉంటాయి వాటిని ఔప విభక్తులు అంటాం ఒక పదానికి ఒక విభక్తి ప్రత్యయం చేరుతుంటే ఈ విభక్తి ప్రత్యయం చేరడానికి ముందుగానే ఈ పదానికి మరొక ప్రత్యయం అనేది వచ్చి చేరుతుంది ఇలా చేరేటువంటి ఆ మరొక ప్రత్యయాన్ని ఔప అని పిలుస్తాం చూద్దాం క్లారిటీగా ఔపవిభక్తులు నిర్వచనాల గురించి చూస్తే ఔపవిభక్తులకే ఉపవిభక్తులు అని పేరు ఏమని పేరు ఉపవిభక్తులు అని పేరు రైట్ నామాంతరం కలదు అంటే మరొక పేరు కలదు ఉప అనగా ముందు అని అర్థం లేదా సమీపం అని అర్థం దగ్గరలో అని అర్థం రైట్ అనగా విభక్తులకు ముందు చేరేవి అంటే ఏదైనా ఒక పదం తీసుకొని ఆ పదానికి విభక్తి ప్రత్యయం చేరుతుంటే ఈ విభక్తి ప్రత్యయం చేరడానికి అంటే ముందుగానే ఈ పదానికి మరొక ఎక్స్ వైజెడ్ అనేటువంటి ప్రత్యయాలు ఏదైనా ఒకటి చేరతాయి ఇది చేరకముందే విభక్తి ప్రత్యయం చేరక ముందే ఈ పదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యయాలు చేరుతాయి వీటిని ఏమంటామంటే ఔప విభక్తులు అని పిలుస్తాం ఈ ఔప విభక్తులు దేనికి ముందున్నాయి ఇది ఒక విభక్తి ప్రత్యయాలకు ముందు ఉంటాయి అంటే పదము కొన్నిటికి మాత్రమే ఔప విభక్తికి ప్రత్యయము తర్వాత విభక్తి అంటే ఇది విభక్తికి ముందు ఉంటుంది కాబట్టి విభక్తికి ముందు విభక్తికి ముందు ముందు అంటే ఏమిటి ఉప దేనికి ముందు విభక్తికి ముందు కాబట్టి విభక్తికి ముందు ఉపయోగించబడేటువంటి ఈ ప్రత్యయాలను ఔప కాలు అని పిలుస్తాం ఉప అంటే అర్థం ఏంటి ముందు అని అర్థం ఔప కాలు అన్నా ఉప విభక్తి అన్నా ఒకటే రైట్ నెక్స్ట్ చిన్నాయసు ప్రకారం ఈటీ అనేటువంటి మూడింటిని మాత్రమే ఉప విభక్తి కాలు అని పేర్కొనడం జరిగింది ఈటీ టీ ఈ మూడింటిని మాత్రమే చిన్నాసు ఉపవిభక్తి కాలు లేదా ఔప విభక్తి కాలు అన్నారు వీటికి బహుజనపల్లి సీతారామాచార్యులు చిన్నేశ్వరి యొక్క శిష్యుడైనటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు మరొక రెండు ప్రత్యయాలను కూడా చేర్చడం జరిగింది అది సున్నాతో కూడినటువంటి ఇంటి మరియు ఆ అనేటువంటి వాటిని కూడా ఉప కాలుగానే పేర్కొనడం జరిగింది ఎవరు బహుజనపల్లి సీతారామాచార్యులు రైట్ దీన్ని బట్టి మొత్తం మనకు కాలు ఐదు వరకు ఉన్నాయని తెలుస్తుంది రైట్ కొన్ని మాటల మీద విభక్తి ప్రత్యయం వచ్చి చేరున్నప్పుడు ఆ విభక్తి ప్రత్యయానికి మాటకు మధ్య ఔపవిభక్తిక ప్రత్యాలు అనేవి వచ్చి చేరతాయి అని చెప్తున్నాను చూడండి కొన్ని మాటల మీద విభక్తి ప్రత్యాలు వచ్చి చేరునప్పుడు వాటి మధ్య అంటే పదానికి విభక్తి ప్ర ప్రత్యానికి మధ్య ఈ టి ఏంటేంటి ఈ తి అనే వర్ణాలు వచ్చి చేరతాయి ఇదే ఔపవిభక్తులు లేదా ఉప విభక్తులు ఔపవిభక్తులు లేదా ఉపవిభక్తులు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ ద్వితీయ షష్ఠి మొదలైనటువంటి విభక్తులకు ముందు కొన్ని పదాలలో మార్పులు కనిపిస్తాయి కొన్ని పదాలలో మార్పులు కనిపించవు రైట్ ఉదాహరణకు చూస్తే ఇక్కడ ఏంటి ద్వితీయ షష్ఠి మొదలైనటువంటి విభక్తి ప్రత్యయాలు చేరినప్పుడు కొన్ని పదాలలో మార్పులు వస్తాయి కొన్ని పదాలలో మార్పులు రావు మార్పులు వస్తున్నాయి అంటే దానికి కారణం ఈటీతి అనే ప్రత్యాలు చేరతాయి ఒకవేళ మార్పులు రాకపోతే వాటిని ఆ నౌప విభక్తులు అని పిలుస్తాం ఏమంటాం విభక్తులు పదానికి ద్వితీయ షష్ఠి వంటి మొదలైనటువంటి విభక్తి ప్రత్యయాలు చేరే సమయంలో కొన్నిసార్లు ఈ పదంలో ఎలాంటి మార్పులు రావు రాకపోయినప్పుడు వాటిని ఏమంటామంటే విభక్తి కాలు అని చెప్పడం జరుగుతుంది మార్పు వస్తే మాత్రం అది ఈటీతి చేరడం వలన జరుగుతాయి వాటిని ఉప విభక్తులు అని పిలుస్తాం ఉదాహరణకు చూస్తే ఇక్కడ మనము పడమర ప్లస్ గాలి అంటున్నాను పడమర ప్లస్ గాలి అన్నాను నేనేం రాస్తున్నాను పడమర గాలి అంటున్నారు పడమర గాలి అంటున్నారు ఇక్కడ ఎలాంటి మార్పులు జరగలేదు ఇప్పుడు చూద్దాం పడమర ప్లస్ వైపు నేనేమా దీన్ని ఎలా రాస్తానంటే పడమటి వైపు అని రాస్తాను పడమటి వైపు రైట్ ఇక్కడనేమో టీ వచ్చింది ఇక్కడ టీ రాలేదు ఇలా ఉంటే అనౌపవిభక్తి కాలని ఇలా ఉంటే అవు విభక్తి కాలని చెప్తాను రైట్ నెక్స్ట్ ఇక్కడ ఔపవిభక్తి కాలైనటువంటి ఈటి చున్నాతో కూడినట్టు ఆ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఒక్కొక్క ఉదాహరణ చూద్దాం ఈ అనేది ఎప్పుడు వచ్చి చేరుతుంది అని చూస్తే ఊరు ప్లస్ కొరకు అన్నప్పుడు నేనేం రాస్తానంటే ఊరు ప్లస్ కొరకు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఊ పోతుంది ఊ స్థానంలో ఈ వచ్చి చేరి ఊరి కొరకు అవుతుంది అంటే ఇక్కడ ఊరు అనేది పదం ఊరు అనేది పదం ఇక్కడ కొరకు అనేది ప్రత్యయం విభక్తి ప్రత్యయం రైట్ పదానికి విభక్తి ప్రత్యయం చేరడానికంటే ముందుగానే చేరేటువంటి ప్రత్యయాలు ఉంటాయని చెప్పాం అప్పుడు ఈ ఊ పోతుంది ఊ స్థానంలో ఈ వచ్చి రు ప్లస్ ఈ అనేది రీగా మారుతుంది అప్పుడు ఊరి కొరకు అంటాం అప్పుడు ఏమవుతుంది ఊరి కొరకు ఇక్కడ గమనిస్తే పదానికి విభక్తి ప్రత్యయానికి మధ్య మనకు ఈ అనేది కనిపిస్తుంది ఈ ప్రత్యయాలు అనేవి పదానికి మరియు విభక్తికి మధ్య వచ్చి చేరతాయి చేరేటప్పుడు విభక్తి కంటే ముందుగానే ఉంటాయి విభక్తులకు ముందు కనబడతాయి కాబట్టి ఔప విభక్తి కాలు అంటాం ఇప్పుడు చూద్దాం ఊరు ప్లస్ వాడు ఊరివాడు ఎచ్చట మంత్రతంత్రములు అన్నప్పుడు ఎచ్చట కాస్త ఎచ్చటి మంత్రతంత్రములు అంటున్నాం ఇలా రావడాన్ని ఏమంటామంటే ఇక్కడ ఏమొస్తున్నాయంటే ఔపవిభక్తి కాలు అనేవి కనబడడం జరుగుతుంది ఇక్కడ టి టమ్ అనేవి కనబడుతున్నాయి చూడండి చూద్దాం అవి ఎక్కడ వస్తాయి అంటే డు రాంటూ రు లు లు ను అనేటువంటి అక్షరాలు మొదలైనటువంటి స్థానంలో మనకు ఇక్కడ టీ అనేది రావడం జరుగుతుంది గూడు ప్లస్లో గూటిలో డూ పోయింది ఇక్కడ ఏమొచ్చింది టీ అనేది రావడం జరిగింది ఎప్పుడు డూ వచ్చినప్పుడు చూడు రెండు ప్లస్కి రెండింటికి ఇక్కడ సున్నాతో కూడిన టీ రావడం జరిగింది రైట్ ఇక్కడ ఏమొచ్చింది సున్నాతో కూడినటువంటి టీ అనేది రావడం జరిగింది రైట్ ఏడు ప్లస్తో ఏడిటితో మరియు ఏడింటితో ఇక్కడ టీ వచ్చింది సున్నాతో కూడిన టీ వచ్చింది ఎక్కడ డూ అనేటువంటి సమయంలో రైట్ ఇక్కడ చూద్దాం పడమరా ప్లస్ గాలి పడమటి గాలి ఇక్కడ ఏమొచ్చింది రా స్థానంలో మనకేమొచ్చింది టీ అనేది రావడం జరిగింది మారు ప్లస్ మారు ప్లస్ కిన్ అంటే మాటి మాటి కిన్ ఇక్కడ రూ స్థానంలో ఏమొచ్చింది రూ స్థానంలో మనకు టీ అనేది రావడం జరిగింది తన ప్లస్ పాలు శత్రువు తన పాలిటి శత్రువు లూ స్థానంలో ఏమొచ్చింది టీ అనేది రావడం జరిగింది తన పాలిటి శత్రువు నెక్స్ట్ విల్లు ప్లస్లో అనప్పుడు ఏమొచ్చింది వింటిలో అంటే ద్విత్వంతో ఉన్నటువంటి లకారం స్థానంలో ఏమొచ్చింది సున్నాతో కూడిన టీ అనేది రావడం జరిగింది కన్ను ప్లస్ లో అన్నప్పుడు ను ద్విత్వంలో ఉన్నటువంటి నుకారం స్థానంలో ఏమొచ్చింది లో పరమైనప్పుడు సున్నాతో కూడినటువంటి టీ వచ్చింది అదేవిధంగా పన్ను చూ చూద్దాం పన్ను ప్లస్ లో నేనేం రాస్తాను ను స్థానంలో సున్నాతో కూడిన టీ రాసి పంటిలో అని రాస్తున్నాను ఇలాంటి మార్పులు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి ఈ అనేటువంటి ఇక్కడ టీకాని సున్నాతో కూడిన టీకాని రావడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భాల్లో జరిగేటువంటి మార్పులు నెక్స్ట్ ఈ స్థానంలో థీ అనేది వస్తుంది దేని స్థానంలో వస్తుందంట ఈ స్థానంలో మనకు టీ అనేది వచ్చి చేరుతుంది అని చెప్తున్నారు రాయి ప్లస్ మీద ఈ పోయింది దానిపైన టీ అనేది రావడం జరిగింది రాయి ప్లస్ గుండె రాతి గుండె నెక్స్ట్ నేయి ప్లస్ గిన్నె నేతి గిన్నె చేయి ప్లస్ వలన చేతి వలన రైట్ ఇలా ఈ స్థానంలో తీ అనేది రావడం జరుగుతుంది ఇంకొక ఉదాహరణ కూడా తీసుకున్నాము ఇక్కడ ఆ గురించి చూడలేదు ఈ టీ తి సున్నాతో కూడిన టీ తీసుకున్నాం మరియు ఆ గురించి చూసుకుంటే నేనేం రాస్తున్నానంటే పుస్తకములు ప్లస్ వలన అని తీసుకున్నాను పుస్తకములు ప్లస్ వలన అప్పుడు ఇక్కడ లాస్థానం లూ స్థానంలో ఏమొస్తుందంటే పుస్తకాల వలన అని వస్తుంది పుస్తకాల వలన అని వస్తుంది ఇక్కడ మూ పోతుంది లూ స్థానంలో లాగా మారి పుస్తకాల వలన అని వస్తుంది ఇక్కడ ఊపోయింది ఊస్థానం లేమొచ్చింది ఆ అనేది వచ్చింది ఈ ఆ కూడా ఏంటి బహుజనపల్లి గారి ప్రకారము ఇది కూడా ఔపవిభక్తికమే రైట్ నెక్స్ట్ చిన్నైశ్వరి బాల వ్యాకరణంలో ఈ అనే మూడు వర్ణాలు ఔపవిభక్తికాలు అన్నాడు విభక్తి ఆధారంగా చేసుకుని విభక్తిని ఆధారంగా చేసుకుని ఈ అనేవి ఆదేశాత్మకంగాను ఆగమాత్మకంగాను వచ్చి చేరతాయి రైట్ దీన్ని విభక్తిని ఆధారంగా చేసుకుని ఒక పదానికి చేరేటువంటి విభక్తి ప్రత్యయాలను ఆధారంగా చేసుకుని ఈటీతిలో అనేవి ఆదేశంగా రావచ్చు లేదా ఆగమంగానైనా వచ్చి చేరతాయి ఇలా ఆదేశాత్మకంగా ఆగమాత్మకంగా వచ్చి చేరేటువంటి ఈటీతి అనేటువంటి వర్ణాలను ఏమంటామంటే ఔప కాలు అని పిలుస్తాం ఏమని పిలుస్తాం ఔప కాలు అని పిలుస్తాం రైట్ ఇది మనకు ఉన్నటువంటి ఔప కాలు అనేటువంటి కాన్సెప్ట్ థ్యాంక్ యూ